ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఆ టాస్క్ ఏంటో కాదు, హోటల్ టాస్క్. సో ఈ టాస్క్ అయితే ఈ రోజు బిగ్ బాస్ లైవ్ లో జరగబోతుంది, అంటే ఎపిసోడ్ లో కూడా జరగబోతుంది. సో అసలుకే నిన్న రేషన్ లేదని చెప్పి చాలా తిప్పలు పడ్డారు కదా. సో ఏ మాత్రం లేట్ చేయకుండా టాస్క్ డీటెయిల్స్ అన్ని కూడా, ఇప్పుడు ఎవరెవరు క్యారెక్టర్ చేయబోతున్నారు అన్ని కూడా కంప్లీట్ డీటెయిల్ ఈ వీడియో నేను ఇస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో హోటల్ టాస్క్ లో ఓజీ క్లాన్ వాళ్ళు అయితే హోటల్ స్టాఫ్ గా అయితే ఉంటారనమాట. సో ఇప్పుడు రోయల్ క్లాన్ వాళ్ళు వచ్చేసరి కస్టమర్స్. సో ఓజీ క్లాన్ వాళ్ళు హోటల్ స్టాఫ్, రోయల్ క్లాన్ వాళ్ళు వచ్చి కస్టమర్స్. సో ఇప్పుడు ఈ ఓజీ క్లాన్ వాళ్ళు ఏం చేస్తారంటే రోయల్ క్లాన్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు కస్టమర్స్. కాబట్టి ఇప్పుడు నబీ క్యారెక్టర్ ఏంటంటే ఇక్కడ హోటల్ కి ఓనర్ అనమాట. అయితే ప్రయత్నం వచ్చేసరికి మేనేజర్ కొంచెం మతిమరుపులాగా ఉంటుంది అనమాట, కొంచెం మతిమరుపులాగా మాట్లాడుతూ ఉంటుంది. నిఖిల్ వచ్చేసరికి మెయిన్ చెఫ్. సో సీత వచ్చేసరికి నిఖిల్ కి అసిస్టెంట్ చెఫ్ అనమాట. సో సీత ఏం చేస్తుందంటే చాలా లేజీగా ఉంటుంది. అబ్బా వీళ్ళు ఎప్పుడు వస్తారని ఉంటారు కస్టమర్స్ కి, మళ్ళీ వండు పెట్టాలా, చెయ్యాలా, హెల్ప్ చేయాలా, ఏంటబ్బా అనే లేజీనెస్ గా ఉంటుంది సీత. సో ఆ క్యారెక్టర్ లో అయితే యష్మి వచ్చేసరికి బ్యూటిఫుల్ హౌస్ కీపింగ్ స్టాఫ్ అనమాట. సో ఇతను ఏం చేస్తుందంటే తనకి చాలా కష్టాలు ఉంటాయి. సో వచ్చే కస్టమర్స్ ని కొంచెం మేనేజ్ చేసుకోవడం, బాగా వాళ్ళని కొంచెం డబ్బులు సంపాదించుకొని ఉన్న అప్పులన్నీ గుర్తించుకోవడం, సో ఇలా చేస్తూ ఉంటుంది అనమాట యష్మి. అయితే పృథ్వీ వచ్చేసరికి హోటల్ ఎంట్రన్స్ లో ఉండే సెక్యూరిటీ గార్డ్. సో సెక్యూరిటీ గార్డ్ కదా దీనికి లవర్ విష్ణుప్రియ. సో ఇప్పుడు విష్ణుప్రియ వచ్చేసరికి వెయిటర్. అయితే పృథ్వీకి అమ్మానంటే పిచ్చి అనమాట. సో ఇది ఈ క్యారెక్టర్. ఇంకా విష్ణుప్రియ అయితే మునికి తేలిపోతుంటుంది, ఈ టాస్క్ అంతా కూడా బీభత్సంగా ఉంటుంది. ఆ తర్వాత రోహిణి అలాగే అవినాష్, వీళ్ళిద్దరు కూడా ప్రేమ జంటలు, ప్రేమగా ఉంటారు, లవ్ లో ఉంటారు అనమాట. రోహిణి ఫాదర్ ఏం చేస్తారంటే మెహబూబ్ కి చెప్తారు ఇలా నా కూతురు ఎవరితోనో లవ్ లో ఉంది, అసలు అబ్బాయి మంచోడో కాదు, చూస్తా ఉండి, గమనించి నాకు చెప్పు అని చెప్పి చెప్తారనమాట. అతనికి అసిస్టెంట్ గా ఎవరు ఉంటారంటే హరితేజ ఉంటుంది, అంటే మెహబూబ్ ని లవ్ లో పడేయడానికి ట్రై చేస్తా ఉండిద్ది. సో ఇదనమాట చేస్తే తేజ వచ్చేసరికి బయట ఫుడ్ బ్లాగర్ కదా, ఇక్కడ కూడా ఫుడ్ బ్లాగర్ లాగా ఉంటారనమాట. ఆ తర్వాత గంగా వచ్చేసరికి మహారాణి, ఆమె మనవరాలు వచ్చేసరికి నైని. నైని అయితే కొంచెం రోయల్ ఫ్యామిలీ అన్నట్టు కొంచెం బిల్డప్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ వచ్చేసరికి కొంచెం హీరో టైప్ ఉంటాడు అనమాట. సో తను చాలా హీరోగా కొంచెం పెత్తనం చేస్తూ ఇలా చేస్తూ ఉంటాడు. సో ఈ టాస్క్ చాలా రచ్చ జరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే రేషన్ చాలా లిమిట్ గా ఉంది కదా, బిగ్ బాస్ ఏం చేస్తారంటే మీ రేషన్ మీ దగ్గర పెట్టుకొని దాన్ని సెపరేట్ గా రేషన్ నేను పంపిస్తానని చెప్పి పంపిస్తారనమాట. సో ఇప్పుడు వాళ్ళ కస్టమర్స్ గా ఉన్న రోయల్ క్లాన్ వాళ్ళు ఏం చేస్తారంటే బాగా సేవలు చేయించుకుంటారు. వీళ్ళు అంత బాగా సేవలు చేస్తే వీళ్ళు స్టార్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మర్చిపోయి టిప్ ఇవ్వాల్సింది హరితేజ ఒక స్టార్ చేస్తుంది, తనకి తెలియదు, అది నిఖిల్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు హరితేజ ఎంత రిక్వెస్ట్ చేసినా ఇక్కడ నిఖిల్ అయితే ఇవ్వడనమాట. తెలిసిన తర్వాత నిఖిల్ ఏం చేస్తారంటే సరే నేను ఇస్తా, బయట జరుగుతుంది అప్డేట్ ఏంటి నాకు చెప్పు, నేను ఇస్తానంటే ఖచ్చితంగా హరితేజ చెప్పదు ఇక్కడ నిఖిల్ ఇవ్వడు. సో అదైతే బాగా లాగ్ అవుతుంది అనమాట, కానీ చాలా ఫన్ అయితే ఉంటుంది అంట. మరి అప్డేట్ వచ్చిన ప్రకారం మరి చూడాలి ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే అంత ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందంట. మణికంఠ వచ్చేసరికి దొంగల ప్రవర్తిస్తానంట, ఇది దుబ్బేద్దామా ఇది చేసేద్దామా ఇలా ఉంటాడంట మణికంఠ. సో ఇప్పుడు చాలా ఫన్ గా ఉండిద్ది. అయితే ఇక్కడ ఓజీ క్లాన్ వాళ్ళకి ఎంత టిప్ అయితే వాళ్ళకి వస్తుందో అంత బెనిఫిట్. సో వాళ్ళు టిప్ ఇస్తారో లేదో చూడాల్సింది, ఎందుకంటే రోయల్ క్లాన్ వాళ్ళకి ఇప్పుడు ఓజీ క్లాన్ వాళ్ళతో అంత బాండింగ్ లేదు, వచ్చి 1 or 2 days అయింది కాబట్టి. ఇంతవరకు అప్డేట్ అయితే నేను కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది, అండ్ ప్రోమో 1 కూడా రిలీజ్ అయింది కదా, ఆ ప్రోమో 1 లో కూడా ఏం లేదు, గౌతమ్ కృష్ణ అని అశ్వత్థామ అని చెప్పి ఇక్కడ అవినాష్ అంటాడు. తను ఫీల్ అయిపోయి చాలా సేపు ఏడుస్తాడు, ఎమోషనల్ అయిపోతాడు, నేను వెళ్ళిపోతాను అంటాడు. తర్వాత తనే ఓకే అయిపోయి తనైతే మళ్ళీ గేమ్ లోకి వస్తాడు. సో చాలా ఫన్ గా జరుగుతుంది, చాలా అంటే చాలా ఫన్ గా జరుగుతుంది. ప్రతి అప్డేట్ కూడా నేను ఈ ఛానల్లో ఇస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, నచ్చితే చాలా మంది సజెషన్ అవుతుంది, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కొత్త అప్డేట్ కోసం పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే ఆల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఇంతవరకు ఈ వీడియో, థ్యాంక్ యూ సో మచ్. సీ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బై.